ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. లూకాసువార్త 8:55. హర్ స్పిరిట్ రిటర్న్డ్ అండ్ ఎట్ వన్స్ షీ స్టూడ్ అప్. గాస్పల్ ఆఫ్ లూక్ 8:55. ఈరోజుకు గాను ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సృష్టి అంతటిలో సర్వోన్నతుడైన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? లేదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముతో సమానం. మనము ఈ లోక సంబంధులుగా ఆలోచన చేసినన్ని రోజులు ఆయన మహిమను ఆయన కార్యాలను అర్థం చేసుకోలేము. అలా అర్థం చేసుకోలేకనే ఆయన శక్తిని గ్రహించకనే అనేకులు వారి వారి జీవితాలలో అద్భుత కార్యాలను చూడలేకపోతున్నారు అనడంలో సందేహం లేదు. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడుగా ఉన్నటువంటి దేవుడు మనుషుల యొక్క అనగా మన యొక్క ప్రతి కదలికను తెలుసుకోగలడు, మన హృదయ ఆలోచనలు కూడా ఎరుగగలడు అని లేఖనములు మనకు సుస్పష్టముగా సెలవిస్తున్నాయి. ఈ లోకానుసారంగా ఈ లోక జ్ఞానుల వాదన నిమిత్తము ఏదైనా మన నుండి వెళ్ళిపోతే అది తిరిగి రావడం అసాధ్యము. సమయం కావచ్చు, ప్రాణం కావచ్చు, మన యవ్వనం కావచ్చు, ఇలా మనిషి వలన కానివి మనకు అసాధ్యము అనుకున్నవి ఇక ఎన్నటికీ సాధ్యము కావు అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ లోకమును నోటి మాట ద్వారా సృజించిన దేవునికి సాధ్యము కానిదంటూ ఏదైనా ఉన్నదా అండి? లేనేలేదు కదా. ఈరోజు వాక్యములోని లేఖన భాగాలను మనం పరిశీలిస్తే యేసయ్యను సహాయం అడుగుతూ యాయీరు అను ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడు. తన 12 సంవత్సరాలు గల కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా కూతుర్ని స్వస్థపరచుమని బ్రతిమిలాడుకుంటున్నాడు. అయితే ఆయన వస్తూ ఉండగా ఆ అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీవు ఆయన్ని శ్రమ పెట్టవద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్పగా యేసయ్య ఆ మాటలు విని భయపడవద్దు, నమ్మకం కలిగి ఉండు అని చెప్పి అక్కడ ఆమె కోసం ఏడుస్తున్న వారితో, ఎడవద్దు, ఆమె నిద్రించుచున్నది, చనిపోలేదు అని చెప్పాడు. అది విన్నవారు ఆయన్ని అపహసించారు. ఎందుకు యేసయ్యను వారు అపహసించారంటే, యేసయ్య రాకముందు నుండి ఆ గృహం దగ్గర చాలామంది ఉన్నారు. ఒక సమాజపు మందిరపు అధికారి కూతురంటే ఒక మంచి వైద్యుడే ఆమెకు ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు. ఆమె చనిపోయిందని అతను నిర్ధారించి వెళ్ళాడు. వారు కూడా కన్నులారా ఆ 12 సంవత్సరాలు బిడ్డ చనిపోవడం చూశారు. శ్వాస ఆగిపోవడం గమనించారు. నాడి కొట్టుకోవడం లేదని పరీక్షించారు. గుండె ఆగిపోయిన విషయం తెలుసుకున్నారు. మరి అటువంటి వారి దగ్గరకి యేసయ్య వచ్చి, ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. అందుకే వారు ఆయన చెప్పిన మాటలను బట్టి అపహసించారు. చనిపోయిన విషయం తెలియదేమో అనుకున్నారు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక శ్రమతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన హెల్ప్ను కోరుకున్నప్పుడు ఆయన తన సేవకులైన వారితో మాట్లాడుతాడు. నీకేం కాదు, నీకున్న సమస్య పోతుంది, నీ శోధన నిన్ను ఏమి చేయలేదు, నీకు పోయిన జాబ్ మళ్ళీ వస్తుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీవు పుచ్చుకునే వ్యక్తివిగా కాదు, ఇచ్చే స్థానంలో నీవుంటావంటే మీరు కూడా కొన్నిసార్లు సేవకుల్ని నిందించే ఉండొచ్చు. కొన్నిసార్లు నీవు వేరే వారితో ఈ మాటలు చెప్తుంటే వారు నిన్ను అపహాస్యం చేస్తుండొచ్చు. అయితే అవన్నీ కూడా ఏమాత్రం పట్టించుకోకు. ఆ రోజున యేసయ్య కూడా వారి మాటలను పట్టించుకోకుండా ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని, చిన్నదానా, లెమ్మన్ చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. యేసయ్యకు తెలీదా అండి ఆమె చనిపోయిందని? ఆయనకు తెలియదా ఆమె ప్రాణం ఎప్పుడో ఆమెను విడిచిపోయిందని? తెలుసు కదా. అయినప్పటికీ చనిపోయిన బిడ్డ బ్రతకడానికి యేసయ్య ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడా? కాస్ట్లీ మెడిసిన్ రాసిచ్చాడా? ఆక్సిజన్ పైపు ముక్కుకు పెట్టాడా? ఏమీ చేయలే. ఒకే ఒక్క మాట, చిన్నదానా, లెమ్మన్నాడు, అంతే. ఎక్కడికో వెళ్ళిపోయిన ప్రాణం, ఇక ఎన్నటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళినటువంటి ఆ బిడ్డ ప్రాణము తిరిగి వచ్చింది, వెంటనే లేచింది. హల్లెలూయా.
ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో అంతా అయిపోయింది, ఇక ఏమి చేసినా ఎన్ని చేసినా వేస్ట్, టైం అయిపోయిందని, ఏజ్ అయిపోయిందని, ఇక మ్యారేజ్ లేదు, ఇక జాబ్ రాదు, ఇక పిల్లలు కలగరు, ఫేమస్ డాక్టర్ చెప్పాడు ఇక నేను బ్రతకను, పగిలిపోయిన గ్లాసు ఎలా తిరిగి అతకదో, అదేవిధంగా ఉంది నా జీవితం అని నిరుత్సాహపడిపోయి ఆశలు కోల్పోయి అవమానాలు నిందలు ఇవే నా జీవితం, కన్నీరు కృంగుదల ఇవే నా స్నేహితులని ఆలోచన చేస్తున్నావేమో. కానీ నీ యొక్క జీవితం మారిపోవడానికి, నీ స్థితిగతులు బాగుపడడానికి, నీవు సంపూర్ణ ఆరోగ్యము పొందుకోవడానికి, నీ గర్భము తెరవడానికి, నీవు మంచి జాబులో మంచి పొజిషన్లో ఉండడానికి దేవునికి ఒక్క నిమిషం చాలు. ఆయన నోట నుండి వచ్చే ఒక్క మాట చాలు. అది ఏదైనా ఎంత అసాధ్యమైనదైనా తిరిగి వచ్చి తీరుతుంది. ఆ రోజు ఆమె ప్రాణము తిరిగి వచ్చినట్లుగానే నీవు పోగొట్టుకున్నవన్నీ వచ్చి తీరుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునిపై నమ్మకం ఉంచు. ఆయన దేనినైనా మార్చగలడు అని విశ్వసించు. ధైర్యముతో నమ్మకం కలిగి ఎవరి మాటలు పట్టించుకోకుండా జీవించు. నీవు దేవుడు చేయు అద్భుతములను నీ కన్నులారా చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు ప్రభువా. నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదు ప్రభువా. అదేవిధంగా నీ యందు నమ్మిక ఉంచిన వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఊహించలేని అద్భుతాలు మీరు జరిగించగలరని ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ప్రోత్సహించారు, బలపరిచారు, ఆదరించారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈరోజున ఎందరైతే బిడ్డలు నా ప్రభువా వారి జీవితంలో ఎటువంటి అయా మరి తండ్రి కృంగుదలతో ఉన్నారో, అన్ని ఎరిగిన దేవుడవు, సమస్తమును తండ్రి నీ నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడవు, బిడ్డలకున్న శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల దయచేయండి. వారు అనుభవిస్తున్న బాధ నుండి విడుదల దయచేయండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. వారిని తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించండి. వారు అనుభవిస్తున్న బాధలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మరి తండ్రి, సంపూర్ణముగా వారిని మీరే స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయ్యా, సొంత గృహము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి సొంత గృహమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఆత్మీయంగా తండ్రి వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. తండ్రి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నిటి నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అయా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. అయా, రక్షణ లేని బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అయా, బిడ్డలు చేస్తున్న చేతి పనులలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి వృత్తి వ్యాపారాలన్నింటినీ తండ్రి మీరే తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పనులలో మీరు వారికి తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభువా, మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. ఏ భయము లేకుండా, ఏ బెదురు లేకుండా బిడ్డలు తండ్రి సురక్షితముగా అక్కడ నివసించుటకు కృపను అనుగ్రహించండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఎటువంటి మత కల్లోలాలు, ఎటువంటి గొడవలు లేకుండా ప్రభువా, సమాధానము కలిగిన దేశముగా భారతదేశమును నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న సేవను ఫలింపచేయండి. అనేకులకు తండ్రి మాదిరికరంగా వారు ఉండునట్లుగా మీ యొక్క కృపను చూపించండి. వారికి ఉన్న అవసరతలను, వారికి ఉన్న అక్కర్లను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా, అయా, సంతానమును మీరు దయచేయండి. ఇంకా చెప్పుకోలేని బాధలతో, సమస్యలతో,
అయా కన్నీటితో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మనవులను మీరు ఆలకించండి. అయా ప్రతి బిడ్డ మీకు లోబడి మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.